నారా లోకేష్ కి 41A నోటీసులు ఇచ్చారు ఏపీ సిఐడి అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలో ఎంపీ గల్లా జైదేవ్ నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు నోటీసులు అందించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ A14 గా ఉన్నారు. లోకేష్ కు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు అక్టోబర్ 4న విచారణకు హాజరవ్వాలని చెప్పినట్టు తెలిపారు. नारा लोकेश की 41A किंद नोटीसुलु इच्चारु एपी सीआईडी अधिकारुलु. इन्नर रिंग रोड अलाइनमेंट स्कैम लो आयन की नोटीसुलु इच्चारु. आयन A14 गा उन्नारु. पूर्ति डीटेल्स अंदिस्तारु मा करेस्पोंडेंट वेंकटेश. वेंकटेश चेप्पंडि. अमरावती रिंग रोड केस लो आरोपण एदुर्कोंटुन्नटुवंटि नारा लोकेश को कोद्दि सेपटिकिंदटे सीआईडी नोटीसुलु इच्चिंदि. सेक्षन 41A किंद तम मुंदु हाजर कावालने आदेशिंचिंदी. अक्टोबर 4वा तेदीन उदयं 10 गंटलकु सीआईडी एकनामिक अफेंस विंग अधिकारुल मुंदु हाजर कावालने आदेशालु इच्चिंदी. आयन पैन मनकु चूस्ते ईपी 41A कि संबंधिंचिनटुवंटि नोटिस कापी चूडोच्चु. सो 41A नोटिस कापी इंदुलो क्लियर गा ईपीसी कि संबंधिंचिनटुवंटि सेक्षन्स तो पाटु प्रिवेंशन आफ् करप्शन याक्ट कि संबंधिंचिनटुवंटि सेक्षन्स कूडा पेट्टारु. सो ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైననటువంటి నేపథ్యంలో వీటి ఈ కేసు కింద విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో కనుక మనం ఒకసారి చూస్తే ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే దీనికి సంబంధించి ఇట్ ఈస్ రివీల్డ్ దట్ దేర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు క్వశ్చన్ యూ టు అసర్టైన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ యూ ఇన్ రిలేషన్ టు ద ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్. సో ఈ కేసుకు సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసులో మిమ్మల్ని విచారించేందుకు తగినటువంటి పూర్తి కారణాలు సిఐడి వద్ద ఉన్నాయి. కాబట్టి మీరు ఈ క్వశ్చనింగ్ కు హాజరు కావాలి, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేది ఈ 41A నోటీస్ లో ఉన్నటువంటి సారాంశం. అందులో ఐపీసీ కి సంబంధించినటువంటి సెక్షన్లు గనుక మనం చూస్తే 120B ఇది కుట్రకు సంబంధించినటువంటి కేసు. ఒక కుట్ర ప్రకారం అంటే ఒక పథకం ప్రకారమే ఈ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది సిఐడి చేస్తున్నటువంటి అభియోగం. అందులో ప్రధానంగా లింగమనేని గాని హెరిటేజ్ కి సంబంధించినటువంటి భూముల కొనుగోలు, ఆ రింగ్ రోడ్ ఇళ్ల పొలాల నుంచి వెళ్ళే విధంగా ఆ డిజైన్ మార్పులు. సో ఇలా ఈ పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం ఈ వీటిలో మార్పు చేశారు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 120B ను ఇందులో ఇన్వోక్ చేశారు. వాటితో పాటు ఐపీసీ 409 420 అంటే తెలుసు చీటింగ్ కేసు, మోసపూరితమైనటువంటి మోసానికి పాల్పడ్డారు. అలాగే ఐపీసీ 34, ఐపీసీ 35, 36, 37, 166, 167, 217. సో ఇవన్నీ కూడా ఐపీసీ సెక్షన్ల కింద పెట్టినటువంటి కేసు. ఇక వీటితో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 13 సబ్ క్లాస్ 2, రీడ్ విత్ 13 సెక్షన్ 13 సబ్ క్లాస్ 1 కింద కేసు పెట్టారు. సో మొత్తానికి రెండు, ఒకవైపు ఐపీసీ ఇంకోవైపు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసు పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఈ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్కడ కూడా లోకేష్ మరి ఎలాంటి నేరానికి పాల్పడకుండా ఉండాలని కూడా ఇందులో క్లియర్గా ఈ ఆదేశాలు ఉన్నాయి. యూ విల్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్ ఇన్ ద ఫ్యూచర్ అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో చేర్చారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేయకుండా సహకరించాలి. యూ విల్ నాట్ ట్యాంపర్ ద ఎవిడెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్ అనేది క్లియర్గా ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి వారు ఎవరిని కూడా థ్రెటన్ చేయొద్దు, బెదిరించొద్దని కూడా ఈ క్లియర్గా ఈ నోటీస్లో పేర్కొన్నారు. యూ విల్ నాట్ మేక్ ఎనీ థ్రెట్ ఇండ్యూస్మెంట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సన్ అక్వెంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ టు డిసైడ్ హిమ్ ఫ్రమ్ ది డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్ టు ద కోర్ట్ ఆర్ ద పోలీస్ ఆఫీసర్స్. కోర్టు ముందు కానీ పోలీస్ ఆఫీసర్ల ముందు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా క్లియర్గా ఈ నోటీస్లో పేర్కొన్నారు. అలాగే ఈ తాము సూచించినటువంటి సమయానికి ఇన్వెస్టిగేషన్లో జాయిన్ కమ్మని ఆదేశించారు. వాటితో పాటు తమకు తెలిసినటువంటి విషయాలను కూడా ఒక ట్రూత్ఫుల్గా వీటన్నిటిని కూడా సత్యాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని క్లియర్ చెప్పారు. అలాగే హెరిటేజ్ కంపెనీకి సంబంధించినటువంటి మెసర్స్ హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించినటువంటి పూర్తి బ్యాంకు ఖాతా వివరాలను కూడా ప్రొవైడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే బుక్ విత్ మినిట్స్ ఆఫ్ బోర్డు మీటింగ్స్ రిలేటెడ్ టు ద ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. హెరిటేజ్ కంపెనీకి సంబంధించినటువంటి మినిట్స్ బుక్ ఏవైతే ఉందో ఆ మినిట్స్ బుక్లో ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఎంత భూమి కొనుగోలు చేశారు, దీనికి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ చేశారు, దీనికి సంబంధించినటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకుని రావాలి లోకేష్. వీటితో పాటు మూడవది పేమెంట్ డీటెయిల్స్ ఆఫ్ ది ల్యాండ్ ఫర్ ది ల్యాండ్ ట్రాన్సాక్షన్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ద టైమ్ ఆఫ్ యువర్ అపీల్. ఏవైతే హెరిటేజ్ తరఫున భూములు కొన్నారో హెరిటేజ్ ఫుడ్ తరఫు నుంచి
ఎవర్ వద్దకున్నారు ఎంత పేమెంట్ చేశారు ఆ వివరాలు కూడా తీసుకురమని లోకేష్ను కోరారు సో ఇలా క్లియర్ గా వీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా బ్యాంక్ ఖాతా వివరాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సంబంధించినటువంటి వివరాలు పేమెంట్స్ వివరాలు ఇవన్నీ కూడా తీసుకొని తమ ముందు హాజరు కావాలి 4వ తేదీన 10 గంటలకు హాజరు కావాలని సో లోకేష్ హాజరు అవుతానని చెప్పారని అధికారులు చెప్తున్నారు చూడాలి ఆయన చివరి వరకు ఇదే మాట మీద నిలబడతారా లేదా అన్నది ఓకే వెంకటేష్